హలో ఫోన్ ఎందుకు ఆన్సర్ చేయట్లే నేహా? ఎన్ని కాల్స్ చేశానో తెలుసా? లాస్ట్ 2-3 డేస్ నుంచి సరిగ్గా స్లీప్ లేదు. ఎన్నిసార్లు చెప్పాలి వినయ్, ఐమ్ డన్, కాల్ చేద్దాం చెప్పాను కదా నీకు, అసలు ఎందుకు ఇంత డిస్టర్బ్ చేస్తున్నావు? డిస్టర్బ్ చేస్తున్నానా? వావ్, అప్పుడే డిస్టర్బెన్స్ అయిపోయా కదా నీకు. అబ్బా, ఐ డోంట్ హ్యావ్ టైం ఫర్ దిస్. ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, మమ్మీ పిలుస్తుంది. ఇంకెప్పుడు నాకు కాల్ చేయకు, దర్ ఇస్ నథింగ్ టు టాక్. ఏ ఆగా, ఒక 10 మినిట్స్ మాట్లాడు. అర్థమవట్లేదా చెప్తే నీకు? 2 డేస్ నుండి ట్రై చేస్తున్నానే. అరే మళ్ళీ అదే అంటే పిచ్చా? హలో హలో బా నేను, ఐ కాంట్ విన్, ఐ కుదరదు ఇప్పుడు. నాకు తెలియదు నేను, ఒక 10 మినిట్స్ మాట్లాడు ఇప్పుడు ప్లీజ్. సరే, ఐ కాల్ యూ. హలో నేహా, కాల్. హలో, బాయ్. ఫోన్లతో చంపేస్తున్నాడు. బా ఇందిరా ఈ పిల్ల, ఈ వరుంగడు ఇక్కడ వచ్చిండు. వరుణ్, వినయ్ కాల్ చేస్తున్నాడు. హలో. హలో వరుణ్. ఆ వినయ్, చెప్పరా, ఎక్కడున్నావురా? ఇక్కడే రా సూపర్ మార్కెట్లో, నిత్యతో ఉన్నా, చెప్పు. అరే మైండ్ అంతా డిస్టర్బ్ అయింది, ఒకసారి కలుద్దామా? అరే యాక్చువల్లీ ఈరోజు నేను, నిఖిల్, రాజేష్ బయటికి వెళ్దాం అనుకున్నాం రా. అవునా? ఒక పని చేయి, డైరెక్ట్ మా ఇంటికి వచ్చేసాయి, అక్కడ మాట్లాడదాం మనం. సరే వస్తున్నా. ఓకేనా? ఇదిగో తీసుకో నిత్య. ఐఎమ్ సారీ నిత్య, నెక్స్ట్ టైం నుంచి నేను అస్సలు ఆపనే, సారీ చెప్తున్నా కదనే. ఓయ్ నువ్వు కోపంలో చాలా బాగుంటుంది తెలుసా, అసలు నువ్వు కోపంలోనే బాగుంటావు. నీ క్వశ్చన్ తెలుసా, నేను చూస్తే బతికేవచ్చు. ఆ పిల్ల నవ్వింది. నువ్వంతా ఓవరాక్షన్ చేస్తున్నావు, ఎప్పుడో ఒకసారి కదా నువ్వేమైనా పెద్ద తోపు అన్నట్టు. అది కాదే. అరే వినయ్ వచ్చింటాడేమో కదా, ఒక్క నిమిషం. హలో. హలో వరుణ్. హా వినయ్, చెప్పరా. వచ్చేసినా ఇంటికి ఆల్రెడీ. వచ్చేసినావు ఇంటికి? వచ్చింది రా. అరే రాగా వస్తున్నాం, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. వస్తున్నాం, ఒక 5 మినిట్స్ ఉంటాం. ఓకేనా? రా, వచ్చాయి. కమింగ్. హాయ్ వినయ్. హాయ్ నిత్య. ఏ హాయ్ రా, సారీ రా, చాలాసేపు వెయిట్ చేయించిన. ఓకే, లోపల తీసుకెళ్ళు, మేము పైకి వస్తాం. సరే వరుణ్, డిన్నర్ ఏం చేయాలి? ఏం తింటావు? ఏం వద్దు మావా, ఆయన ఎక్కువ టైం ఉండను. అరే రాజేష్ అండ్ నిఖిల్ కూడా వస్తున్నారు రా. రాణి, బట్ స్టిల్ వద్దురా. నువ్వు ఒక పని చేయి, నువ్వు వెళ్ళి రిలాక్స్గా, నేను వచ్చి చెప్తా. సరే, ఓకే. అవును రా, ఏదో మాట్లాడాలను. ఏమైంది? అదేరా, నేను ఒక అమ్మాయి చెప్పినా కదా, సావు దబ్బుతుందిరా బాబు. ఏమైందిరా? ఫుల్ క్లోజ్ అయినాం రా, నెక్స్ట్ లెవెల్ బాండ్ ఉండే. అసలు వి హ్యాడ్ ఎ మ్యాజికల్ మూమెంట్ తెలుసా, ఎవ్రీథింగ్ వాజ్ సో నైస్. మొత్తం స్లో మోషన్లో ఉండేరా. నువ్వు అమ్మాయిని ప్రపోజ్ చేసినావు, ఆ అమ్మాయి చీపు, నిన్న ఉద్దేశంతో చూడట్లే, నిన్న ఒక ఫ్రెండ్ లెక్కన ట్రీట్ చేస్తున్నా అని చెప్పింది. ఇంకా ఆ తర్వాత నీకు పిచ్చి లేచి ఆ పిల్లని సావదొబ్బుతున్నావు. ఇంకా ఆ పిల్లేమో నువ్వు నా లైఫ్లో కనిపించవద్దు దుబ్బే అని చెప్పింది, అంతే కదా? ఆల్మోస్ట్ 99% ఆ సావదొబ్బుడు పాట తప్ప. నన్ను సావదొబ్బుతుందిరా? అరే అసలు ఎంత ఇగ్నోర్ చేస్తుందో తెలుసారా, ఇందులో ఇంత క్లోజ్గా ఉండి సడన్గా ఇంత ఇగ్నోర్ అయిపోతే ఇంత కష్టం కూడా తెలుసారా? రే మామా, లైఫ్లో మనం ప్రేమించిన వాళ్ళకంటే మనల్ని ప్రేమించిన వాళ్ళు వస్తేనే మనం హ్యాపీగా ఉంటాంరా. ఇగో ఈ సినిమాలో చూపించినట్టు మనం ఆ అమ్మాయిల వెనకాల వడొద్దురా, అసలు అది కరెక్ట్ ఈక్వేషనే కాదు. ఇగో మనం రిలాక్స్డ్గా ఉండి మన పని మనం చేసుకుంటూ పోవాలి.
తర్వాత ఆ ప్రేమను మన దగ్గరకు వస్తుంది. అరే వింటూ నేను మరీ ఎక్కువ చెప్పకరా, నిత్య ఎట్లా పడేసినావురా, ఎట్లా ప్రపోజ్ చేసినావు, నిత్యనే వచ్చిందా? అవును నిజం రా. ఏ నమ్మరా బాబు. అరే చెప్తా విను, నేను నిత్య కలిసినప్పుడు కూడా నీ లెక్కనే ఫీల్ అయినాంరా. బాండ్, మ్యాజికల్ మూమెంట్స్, ఎక్కువ ఫోర్స్ చేయలే, ఆ తర్వాత న్యాచురల్గా గ్యాప్ వచ్చింది. మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ టచ్లోకి వచ్చాం, మళ్ళీ సేమ్ బాండ్, మ్యాజికల్ మూమెంట్స్. కానీ మధ్యలో కొంచెం టైమింగ్ ఇష్యూస్ వచ్చిండరా. టైమింగ్ ఇష్యూస్ ఏంట్రా? అదేరా, తను నన్ను అప్రోచ్ అయినప్పుడు నేను సరిగా రెస్పాండ్ అవ్వకపోవడం, నేను తనను అప్రోచ్ అయినప్పుడు తను సరిగా రెస్పాండ్ అవ్వకపోవడం, ఇట్లా జరుగుతుండేరా కొన్ని రోజులు. సర్లే అని చెప్పేసి ల్యాండ్ తీసుకున్న పెద్ద పట్టించుకోలే. ఇంకొక రోజు సడన్గా నిత్య నన్ను కాల్ చేసిందిరా, వరుణ్ నేను ఇట్లా కలవాలే, ఒకసారి కలుద్దామని చెప్పింది. కలిసినాం. ఇంకా నిత్య ఉండి, వరుణ్ ఐమ్ రియల్లీ సారీ, నాకు లైఫ్లో క్లారిటీ లేకుండే ఇప్పుడిప్పుడు క్లారిటీ వస్తుంది. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, ఐ మీన్ లవ్ విత్ యూ, నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి చెప్పిందిరా. ఇంకా తెలుసు కదా నిత్య అంటే నాకు ఎంత ఇష్టం. ఇంకా సర్లే అని చెప్పి అట్లా కానిచ్చినాం. ఇంకా అలా పెళ్ళి అయిపోయి ఇంకా అలా అలా జరిగిపోయిందిరా. నిత్యనే వచ్చిందా? అవునరా. నిత్యనే సారీ చెప్పిందా? ఎట్లుండరా మూమెంట్? రే మూమెంట్స్ అంటే ఒక అమ్మాయి సారీ చెప్పడమో తిరిగి రావడమో ప్రపోజ్ చేయడమో కాదురా. అసలు మూమెంట్స్ అంటే నీకు ఎట్లా చెప్పాలే, ప్రేమని పొందాల్సిన ప్రేమ కోసం కాకుండా పొందిన ప్రేమకి కృతజ్ఞతగా వ్యక్తపరచడం ఇస్ ఎ మూమెంట్. నువ్వు తనతో ఉన్నప్పుడు తన మనసు, ధ్యాస, ఆలోచన, మాట అన్నీ నీవే అవ్వడం ఈజ్ ఎ మూమెంట్. నీ మాటలకు తన చూపులు బదలవ్వడం ఈజ్ ఎ మూమెంట్. అవును, ఎవ్రీ ఇయర్ నీ ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేస్తావు కానీ బర్త్డే నాకు క్షణం నీతో ఉండాలని ఉంది వరుణ్. ప్రత్యేకమైన రోజుల్లో ప్రత్యేకమైన వ్యక్తివి నువ్వు అవ్వడం ఈజ్ ఎ మూమెంట్. అరే హాయ్ రా. హే హాయ్ మామా. హాయ్. అరే హాయ్ మామా. హాయ్ రా. అరే నిన్ను నిత్య పిలుస్తుందిరా. అవునా? అరే మీరు మాట్లాడుతుండండి, ఒక 5 మినిట్స్ వస్తా. ఓకేనా? ఇంకేం వినయ్, ఏం నడుస్తుంది చెప్పాలరా. ఇంకేంది నేహం ఏమంటుంది? అదే మాట్లాడదామని వచ్చాను, బట్ వరుణ్ కూడా 1 స్టోరీ చెప్పిండ్రా. ఉరి 1 స్టోరీ బాగుందిరా, బ్యూటిఫుల్గా పీస్ఫుల్గా మనది ఉంది. వరుణ్ గారి స్టోరీ పీస్ఫుల్ ఉందా? అసలు ఏం చెప్పిండాడు? అదే వాళ్ళు ఫస్ట్ కలిసారంట, దాని తర్వాత కొంచెం న్యాచురల్గా గ్యాప్ వచ్చిందంట, మళ్ళీ కలిసారంట. సో న్యాచురల్గా రిలేషన్షిప్లోకి వెళ్ళారంట కదా. న్యాచురల్ గ్యాప్ ఏందిరా, వాళ్ళకి మస్తు గొడవలైనాయి కదా మొత్తం. గొడవలేనాయా? అరే అవునరా, మొత్తం నేనే ఉండే గొడవలలా, వానికి హెల్ప్ చేసుకుంటా. ఇదంతేం చెప్పలేదురా నాకాడు, ఏం జరిగింది అసలు? అరే అసలు ఏం జరిగిందంటే, అసలు వాడికి ఆ పిల్ల అంటే మస్తు ఇష్టం రా, అసలు పిల్ల 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 అని చచ్చిపోతుండే వాడైతే అసలు మొత్తం. వాడు ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంటే ఆ పిల్ల మొత్తం ఇగ్నోర్ చేస్తుండరా వాడిని. ఒక పక్క వీడేమో ఆ పిల్లనే లోకం అనుకుని ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంటే ఆ పిల్లనేమో వీని పట్టించుకోకుండా వాళ్ళ ఫ్రెండ్స్ లవ్ స్టోరీస్ వింటూ ఆమె లోకంలో ఆమె ఉంటుండే, వీడేమో ఆ పిల్లనే లోకం అనుకుని ఆగమవుతుండు. అసలు ఏం చెప్పాలి అవ్యక్తి గురించి, రోజు రోజుకి తెగ నచ్చేస్తున్నాడు. అసలు ఎంత చాముంటుందో తెలుసా, అసలు మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా. హీ నోస్ ఎవ్రీథింగ్, లైక్ ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు స్పేస్ ఇవ్వాలి, ఎప్పుడు ఫ్లర్ట్ చేయాలి. హీస్ జస్ట్ పర్ఫెక్ట్. ఎవరే వరుణ, పాప మాట్లాడు ఒకసారి. బా జిడ్డుగాడు, అస్సలు వదలట్లే, ఎంత చెప్పినా వినట్లే. మీకు మంచి బాండింగ్ ఉంది కదా, ఐ థాట్ యు లైక్డ్ హిమ్. అంత సీన్ లేదు. అవును బాగానే బాండ్ అయ్యా, బట్ నథింగ్ రొమాంటిక్. ముందు రెస్పెక్ట్ ఉండేది, ఇలా ఇరిటేట్ చేస్తుంటే ఉన్న రెస్పెక్ట్ కూడా పోయింది. అసలు స్పేసే ఇవ్వట్లే నాకు. కొద్దిసేపు అయ్యాక కాల్ చేస్తా అని చెప్తానులే. నువ్వు చెప్పు అవ్యక్తి గురించి. ఛా,
ఏయ్ వరుణ్, ఇంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు ఎందుకురా? వరుణ్, అరే ఏమైందిరా అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? మళ్ళీ నిత్య గోలా? నిత్య నిత్య నిత్య, అరే ఎందుకురా అంత సతాయిస్తున్నావు పిల్లని? అదే కదా సో డెస్పరేట్ అండ్ నీడీ. చిచ్చి చిచ్చి చిచ్చి, రే అత్తరా మీ గోలా, అసలు మా మధ్యలో ఏం జరిగిందో మీకు ఏం తెలుసురా? ఆ పిల్లకి నాకు మంచి బాండింగ్ ఏర్పడిందిరా. కళ్ళు మూసుకున్నా తెరుచుకున్నా ఆ పిల్ల విజువల్స్ కనిపిస్తున్నారా నాకు? 1 మంత్ నుంచి ఇగ్నోర్ చేసింది తెలుసా, పిచ్చి లేస్తుంది నాకు ఇక్కడ. అదంతా కాదు, నువ్వు ప్రపోజ్ చేసావా? చేసినారా? ఎన్నిసార్లు? 3 సార్లు. ఏమన్నది? అదే, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, చాలా రెస్పెక్ట్. నువ్వు నా లైఫ్లో లేకపోతే చాలా కోల్పోతాను చెప్పి ఐ డోంట్ హావ్ ఫీలింగ్స్ ఫర్ యూ అని చెప్పిందిరా. చెప్పిందా ఫీలింగ్స్ లేవని? అయిపోయి వదిలే, ఇంకేముందిగా అంతే. టిపికల్ ఫ్రెండ్ జోన్ స్టోరీరా. ఫ్రెండ్ జోన్ చేసిందని చెప్పొచ్చు కదరా, ఇది సొల్లంతా చెప్పాలా? చెప్పు, తీసుకొని కొడతాను ఈ అబ్బాయి ఇంకోసారి ఎట్లా అన్నావు అనుకో. అరే వరుణ్, ఈ కోపంలో మాట్లాడతావురా పిల్లతో నువ్వు? రే రాజేష్, నీకు తెలియదురా విఆర్ ఇన్ లవ్ రా. ఆ పిల్ల నేను లవ్ చేస్తుందిరా, ఆ విషయం తనకు కూడా తెలియదు. షీఈస్ ఇన్ లవ్వా? ఆ విషయం తనకు కూడా తెలీదా? వాహ్. అరే చెప్తున్నా వరుణ్, నువ్వు ఎంత రచ్చ చేస్తే నీకు ఆ పిల్ల అంత దూరం అవుతుందిరా. నీకు అర్థమైతే లేదురా వరుణ్, నువ్వు ఆ పిల్లకి రెసిస్టెన్స్ పెంచుతున్నావు. అరే మధ్యలో ఈ రెసిస్టెన్స్ ఏందిరా? అంటే ఆ అమ్మాయిలో తనకి నువ్వు వద్దు అనే ఫీలింగ్ని పెంచడం. అరే ఫోన్ ఇరా రాజేష్. అరే ఇస్తారా? ఆగు, ఇస్తే మాట్లాడతావురా పిల్లతోని? ఇక నువ్వు లేకపోతే నేను బతకలేను, నేను చచ్చిపోతాను మాట్లాడతావారా ఆ పిల్లతోని? అట్లా మాట్లాడితే ఫుల్ ప్రెజర్ రా పిల్లకి. అసుంటి ప్రెజర్ ఏ పిల్ల తీసుకోలేదు. అరే నీకు చెప్పరావానికి? ప్లస్ నాకు నువ్వే కావాలి, ఇంకెవ్వరూ వద్దు అంటే నీ మొహానికి వేరే అమ్మాయిని పడేసే సీన్ లేక దిక్కు లేక ఎలాగైనా దీన్నే పడేయాలని ఫిక్స్ అయ్యావు అనుకుంటారు. అనుకుంటారని చెప్తున్నాను, పడేయలేవని కాదు. ఫోన్ ఇరాను. అరే విను, ఆ అమ్మాయిని దూరం చేసుకుని చాలు. కోపంతో ఫ్రస్ట్రేషన్తో మాట్లాడే ప్రతి మాటకి ఆ పిల్ల ఇంకా దూరం అవుతుందిరా నీకు. ఏమన్నా మాట్లాడేది ఉంటే మెల్లగా మాట్లాడను. హలో. హలో, తిన్నావా? ఏంటి? అదే డిన్నర్ చేసావా అని. చేసినా. లిజన్ వరుణ్, ప్లీజ్ అర్థం చేసుకో, వి డోంట్ హ్యావ్ ఎ ఫ్యూచర్. ఇంకొకసారి నాకు కాల్ చేయకు. డిన్నర్ రెడీ అయింది, తిందాం రండి. వస్తున్నాం, ఒక 10 మినిట్లో వస్తున్నాం. సరే తొందరగా. అరే ఏందిరా అప్పుడు అలా ఇప్పుడు ఇలా, మరి ఇంత కాంట్రాస్టా? దాని తర్వాత ఏం జరిగింది చూడు వరుణ్. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి చిన్న చిన్న సింపుల్ సింపుల్ సొల్యూషన్స్ ఉంటాయి. అసలైనా నీకు ఇప్పుడు ఏం కావాలి? 1, నిత్య నీ లైఫ్లో ఉండడం. 2, నిత్య లైఫ్ నిత్యాది, నీ లైఫ్ నీది. నిత్య నా లైఫ్లో ఉండడమే కావాలరా నాకు. అయితే చెప్తా విను, సింపుల్ సొల్యూషన్. నీకు నిత్యకి గుడ్ మూమెంట్స్ జరుగుంటాయి, బ్యాడ్ మూమెంట్స్ జరుగుంటాయి కదా, వాటిలో నువ్వు గుడ్ మూమెంట్స్ మీద మాత్రమే ఫోకస్ చేయాలి, బ్యాడ్ మూమెంట్స్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేసే. యాక్చువల్గా అయితే నువ్వు విజువలైజేషన్ చేయాలి, అంటే నిత్య నువ్వు మళ్ళీ కలిసిపోయినట్టు, నువ్వు నిత్య మళ్ళీ ప్రేమలో ఉన్నట్టు, హ్యాపీగా ఉన్నట్టు ఇమాజిన్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు అవన్నీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి నీకు కుదరవు కాబట్టి అవన్నీ తర్వాత ట్రై చేద్దాం, 1-2 మంత్స్ తర్వాత.
ఇప్పుడు మాత్రం గుడ్ మూమెంట్స్ మీద ఫోకస్ చెయ్యి. అరే, ఇప్పటి వరకు నీకు నిత్యకు జరిగిన మూమెంట్స్ పై కృతజ్ఞత భావంతో నుండు, అంటే గ్రాటిట్యూడ్తో నుండు. అట్లా గ్రాటిట్యూడ్ చూపిస్తూ హ్యాపీగా ఉండు. అంతేగాని లేదు నాకు ఇది సరిపోదు, నాకు ఇంకా కావాలి, లైఫ్ లాంగ్ కావాలి అని మాత్రం ఏడవకు. బేసిక్గా చెప్పాలంటే ఈ సృష్టి ఎట్లుంటుందంటే, నువ్వు ఎంత హ్యాపీనెస్తో ఉంటే నీకు అంత హ్యాపీనెస్ వస్తుంది. నువ్వు ఏడుస్తున్నావు అనుకో, నీకు ఇంకా ఏడుపు వస్తూనే ఉంటుంది. నువ్వు ఎట్లా ఉంటే అది అట్లా అట్రాక్ట్ అవుతుందిరా నీకు. ఆ పిల్ల చెప్పిందే వినిపిస్తుందిరా నాకు. ఏమనంటే మన ఇద్దరికి ఫ్యూచర్ లేదు, నీ మీద ఫీలింగ్స్ లేవు, నీతో మాట్లాడడం కుదరదు, మనం కలవడం కుదరదు అంటుందిరా. మొత్తం అవే రీసౌండ్స్ వినిపిస్తున్నాయిరా నాకు. అసలు అవేవి పట్టించుకోకరా. ఈరోజు మాటలు, ఈరోజు సిచ్యువేషన్స్ అవేవి పర్మనెంట్ కావు. అయినా ఆమె ఒక్కసారంటే నువ్వు 100 సార్లు రిపీట్ చేస్తున్నావు. అవన్నీ నువ్వే పర్మనెంట్ చేస్తున్నావు, ఆమె కాదు. అరే, మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే నన్ను మబ్బులో పెడుతున్నారా? అరే, ఆమె నన్ను కలవద్దంటుందిరా, నాతో మాట్లాడదంటుంది. నేనేం చేయాలి? కలవకు, మాట్లాడకు. కలవకపోతే ఎలా ట్రై చేయాలరా? ఆమె నన్ను ఎలా ప్రేమిస్తుంది? అరే, నువ్వు ఎన్ని రోజులు ట్రై చేసినావు, పడ్డదా? మస్తు స్టోరీలు తెలుసు, మస్తు స్టోరీలు చూసినా నువ్వు ఏం ట్రై చేయకుండా ఉండు, వర్కౌట్ అవుతుంది పక్క. ఇంత చేసిన తర్వాత కూడా నిత్య లైఫ్ రాకపోతే ఏం చేయాలరా? గుడ్ క్వశ్చన్. అప్పుడు నిత్య కంటే బెటర్ అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుంది. అరే, ఒక్క నిమిషం ఆగు, ఇవ్వ తీసుకో. ఇప్పుడు నేను చాక్లెట్ తినే మూడు ఉన్నాను రాజేష్. అరే, అద్దేరా మా ఓల్ పాయింట్, ఎందుకంత ఆగమవుతున్నావు? చిల్లుండు, తీసుకో. అందరు వస్తారు మన దగ్గరికి, అంతా మంచి జరుగుతుంది. ఇట్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం అంతే. జస్ట్ బిలీవ్ రా, అంతా మంచి జరుగుతుంది, అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. గివ్ లైఫ్ ఎ ఛాన్స్. అరే అవునరా, నిత్య నీకు ఎప్పుడైనా కాంప్లిమెంట్లు ఇచ్చిందా? ఎందుకంటే నిత్య నిన్ను ప్రేమించాలంటే నిత్య పాయింట్ ఆఫ్ వ్యూలో నిన్ను నువ్వు ప్రేమించుకోవడం ఇంపార్టెంట్ రా సెల్ఫ్లో. కాంప్లిమెంట్స్ అంటే చాలానే ఇచ్చిందిరా. నేను అమ్మాయిని మస్తు ఇంప్రెస్ చేస్తుండే తెలుసా? అవునా, ఏంటి చెప్పు. తనకు నా డ్రెస్సింగ్ స్టైల్ అంటే చాలా ఇష్టం రా. నేను ఏం మాట్లాడినా సరే చాలా చాలా బాగుంటుంది తెలుసా. ఓసారి తనకు లేస్ ప్యాకెట్ ఇచ్చిన తెలుసా? అవునా, నువ్వు జంక్ తినావు కదా. పడేయడానికి నీకు ఫార్మల్స్ చాలా బాగున్నాయి, ఎప్పుడు ఇలాగే వేసుకోవచ్చు కదా. నీ మాటలంటే నాకు బాగా ఇష్టం. అలా అయిన తర్వాత 2 ఇయర్స్కి మళ్ళీ నిత్యవారం కలిశారన్నమాట. మళ్ళీ వాళ్ళ లైఫ్లో బాండింగ్ మూమెంట్స్ నైస్. లైఫ్ ఈస్ అన్ప్రెడిక్టబుల్ రా. ప్రజెంట్ సిచ్యువేషన్స్ పర్మనెంట్ కాదురా, రేపు అనే రోజు ఏదైనా తీసుకురావచ్చు. చాలా వెళ్దాం అక్కడికి. నిఖిల్, హాయ్. హాయ్ రా. హాయ్ హాయ్ హాయ్. గుడ్. హౌ ఆర్ యూ? గుడ్ గుడ్ గుడ్. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? టెరెస్ పైన ఉండరా? అవునా, ఓకే. నేను చెప్పిన ఎందుకు చెప్పినారు ఆడికి? అదేం సాడిజం అనేది.
యా వినయ్, ఇప్పుడే వరుణ్ చెప్తున్నాడు నాకు నిఖిల్కి నీ స్టోరీ. కూల్, అంత ఫోర్స్ చేయకు. గివ్ హర్ సమ్ స్పేస్. అమ్మాయిలకు కొంచెం టైం కావాలి. ఏమైనా జరగచ్చు. యు నెవర్ నో. ఇట్స్ ఎ లాంగ్ షాట్. ప్లీజ్ వినయ్, అర్థం చేసుకో. ఎన్నిసార్లు చెప్పా నీకు, వి డోంట్ హ్యావ్ అ ఫ్యూచర్ టుగెదర్. ప్లీజ్ డోంట్ అప్రోచ్ మీ అగైన్. ప్లీజ్, అర్థమవుతుందా? హలో. యా, ఓకే దెన్, టేక్ కేర్, గుడ్ లక్. ఓకే, బాయ్. బాయ్. Thank you.